తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటున్న మాజీ మంత్రి ఆల్ల నానితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వారాహి విజయ యాత్ర సందర్భంగా ఏలూరులో భారీ బహిరంగ సభ జరిగింది. దానికి సంబంధించి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే కూడా ఏలూరుకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి వాళ్ళు మాట్లాడేందుకు మాజీ మంత్రి ఆల్ల నాని గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏంటి నిన్న జరిగిన దానికి సంబంధించి కూడా ఏలూరులో అనేక వ్యాఖ్యలు చేశారు, దానికి సమస్యలు లేవనెత్తారు. అటు మున్సిపాలిటీ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే ఎటుకట్టు ట్రీట్మెంట్ వాళ్ళ గురించి కానీ, దాని మీద మీరేమంటారు? పూర్తిగా అవన్నీ కూడా అవగాహన లేకుండా అసత్య ప్రచారాలతో ప్రజలను మోసపుచ్చే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు యథావిధిగా ఇక్కడ కూడా ప్రారంభం చేశాడు. అసలు ఆయన చెప్పిన మాటల్లోనే ఒక నిబద్ధత లేదు, ఒక ఆత్మవిశ్వాసం లేదు. ఆయన అబద్ధం మాట్లాడుతూ ఉన్నాడు అని ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా లేనటువంటి విషయాలని, జరిగినటువంటి అభివృద్ధిని కూడా ఆయన ఒప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు. ఏలూరు ఆసుపత్రి గురించి ఆయనకు ఏమి అవగాహన ఉందని అన్నారు. ఈరోజు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 500 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు, శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి, అన్ని స్పెషాలిటీలు డాక్టర్లతోనూ స్టాఫ్తోనూ ఎక్విప్మెంట్తోనూ రోజుకు కొన్ని వందల మంది పేద ప్రజలకు రోగులకు సేవలు అందిస్తూ ఉంటే అక్కడ కూడా ఏదో జరిగిపోతూ ఉందని చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగినటువంటి అవినీతిని ఇప్పుడు జరిగినట్టుగా ఆయన చూపించే ప్రయత్నం చేశాడు తప్ప ఎక్కడ కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి అభివృద్ధి శరవేగంతో జరుగుతూ ఉంది. సరే, అయితే ఇప్పటికే శ్మశాన వేలాది మందికి ఉపయోగపడే, పేదవాళ్ళకి ఉపయోగపడే శ్మశాన వాటికి ప్లాస్టిక్ని ధ్వంసం చేశారని చెప్పి అది మీ ఆయుధంలోనే జరిగిందని చెప్పి దుయ్యబట్టిన పరిస్థితి ఉంది, దాని మీద ఏమంటారు? అందులో దుయ్యబట్టడానికి ఏం లేదు. ఖచ్చితంగా ఆ శ్మశాన ఆక్రమణలు మా దేశంతోనే మా విన్నపం మేరకే ఒక స్వచ్ఛంద సంస్థ పేరుతో జరిగినటువంటి ఆక్రమణలను మేము తొలగించడం జరిగింది. ఏటిగట్టు మీద ఆ శ్మశానం ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేశాం తప్ప అక్కడ స్వచ్ఛంద సంస్థ పేరుతో ఏసీ ఛాంబర్లు పెట్టుకుని రాజకీయ కార్యకలాపాలు చేస్తే ప్రభుత్వం మేము ఎట్టి పరిస్థితుల్లో అది మేము సహించాం. మేము దానికి మేము అడుగుతా ఉన్నాం. అది ప్రజలకి సంబంధించి మేము తీసుకున్నటువంటి చర్య గనక పవన్ కళ్యాణ్ గారికి ఏదన్నా అనుమానం ఉంటే ఆయన్ని స్వయంగా సందర్శించమనండి. అందులో ఏదైనా మేము గనక తప్పు చేసామని చెప్పి ఆయన భావిస్తే మేము తప్పు చేయలేదని మేము తెలియచేస్తాం ప్రజల ద్వారా. ఒకవేళ మేమే తప్పు చేసామని చెప్తే నిరూపించమనండి. మేము ఉన్న ఈరోజుకి కాన్ఫిడెంట్గా ఉన్నాం ప్రజలకు సంబంధించి ఆ శ్మశాన వాటికను వాళ్ళు ఆక్రమించుకుని శాశ్వత కట్టడాలు కట్టి లోపల ఏసీ ఛాంబర్లకు శ్మశానాల్లో సమాధులు పక్కన మనిషి అనేవాడు ఎవడైనా చేస్తాడా పని? సార్, అయితే వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే ఎంతో ప్రతిష్టాత్మకంగా చెబుతున్న వాలంటీర్ వ్యవస్థ మీద గురించి చెబుతారు, దాని మీద వాలంటీర్ల వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను అసలు మళ్ళీ మనం మాట్లాడుకుంటానికి కూడా అసహ్యం కలిగించేలా ఉన్నాయి. అత్యంత జగుప్సకరంగా ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి వాలంటీర్లను వారి మనోధైర్యం దిగజార్చే విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మాయిలు ఉన్నారేమో చూసి, ఎవరైనా ప్రేమించుకున్న వాళ్ళు ఉన్నారేమో చూసి, ఒంటరి మహిళలు ఎవరు ఉన్నారో చూసి, సంఘ విద్రోహుల శక్తులకు సమాచారాన్ని సేకరించే ఒక వ్యవస్థగా వారిని దిగజార్చి మరి మాట్లాడటం అనేది, వాలంటీర్లు అనేది ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఎటువంటి అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో అవన్నీ ప్రజలకు చేరవేసేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తిగా అవినీతమైపోయి జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలకు వెళ్లాల్సినటువంటి రూపాయలు 90 పైసలు వాళ్ళ జేబులోకి వెళ్ళి 10 పైసలు మాత్రమే ప్రజల జేబులోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనం. మొత్తానికి చూసినట్టయితే కనుక ఏదైతే కనుక నిన్న జరిగిన వారాహి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మాజీ మంత్రి ఆల్ల నాని తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఎటువంటి కావాలన్నా సరే దానికి నేను సవాల్గా ఎదురుగా వస్తాను, ఎక్కడికైనా చర్చకు సిద్ధం అంటూ కూడా చూసి ఒకసారి పరిశీలన చేసి మొత్తానికి కూడా ఒకసారి మీరు వ్యాఖ్యలు చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. కెమెరా